ఆ వ్యాసాలన్నీ కూడా తెలుగులోకి కూడా అనువాదమై వచ్చినవి. చాలా వరకు నేను అనుకుంటా సార్ లాంటి వాళ్ళు చదివి ఉంటారు అవి. ఆ కమ్మకులస్తుడు చెప్పే విషయం ఏంటంటే, ఉన్నదంతా ఊడ్చుకపోయినాక తత్వం బోధపడుతుంది మనకు అని రాసింది. ఉన్నదంతా ఊడ్చుకపోయినాక తత్వం బోధపడుతుంది మనకు అని అంటే, ఆయన బాధంతా ఏంటి అంటే, 1952 నుండి ఇప్పటి వరకు చూసినట్లయితే ప్రతి శాసనసభ ఎన్నికల్లో, ప్రతి లోక్సభ ఎన్నికల్లో మా ప్రాతినిధ్యం అనేది క్రమంగా తగ్గిపోతూ ఉన్నది. ఒకప్పుడు దాదాపు 35-40 మంది శాసనసభ్యులు ఉండేవాళ్ళం మేము, ఇప్పుడు కనీసం ఒక 5-6 లేకుండా అయిపోతున్నది. అదేవిధంగా లోకసభలో కూడా మా ప్రాతినిధ్యం దెబ్బతిన్నది. మినిస్టర్స్లో కూడా చాలామంది మేము కమ్మవాళ్ళం ఉండేది. ఇది ఎట్లా అని చెప్పి ఆయన బాధతోటి రాశాడు. అది చదివిన తర్వాత నాకు అనిపించింది, జనాభాలో 1% కూడా లేనటువంటి జనానికి ఇంత బాధ ఉన్నప్పుడు, జనాభాలో 52-50% పైన ఉన్నటువంటి బీసీలు ఎంత బాధపడాలి అని చెప్పి ఆ బాధతోటి నేను వేరే యాంగిల్ లోపల చదవడం అనేది ప్రారంభించాను. అదే క్రమం లోపల సార్ కూడా నేను చెప్పిన గతం లోపల పీకేటీ థామస్ అని ఒక ఫ్రెంచ్ ఆర్థిక శాస్త్రవేత్త ఉన్నాడు. ఈ ఫ్రెంచ్ ఆర్థిక శాస్త్రవేత్త భారతదేశంలో ఉన్న కులాలను పూర్తిగా ఆ కులాలకు సంపదతో పాటుగా అధికారం అనేది ఏ కులాల చేతుల్లో ఉందనే విషయాన్ని విశ్లేషిస్తూ ఒక 2-3 ఆర్టికల్స్ అనేటివి రాయడం జరిగింది. ఈ ఫ్రెంచ్ ఆర్థిక శాస్త్రవేత్త ఏ అయితే ఆర్టికల్స్ రాసిండో పీకేటీ థామస్, అందులో కులానికి సంపదకున్న సంబంధం, కులానికి అధికారానికి ఉన్న సంబంధాలను విశ్లేషిస్తూ చెప్పడం అనేది జరిగింది. ఇది చదివిన తర్వాత, ఆ కంబైన్ రాసిన ఆర్టికల్స్ చదివిన తర్వాత, మనం ఈ తెలంగాణ ప్రాంతానికి కనుక ఆ కోణాన్ని అప్లై చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ జనాభాలో 50% పైగా ఉన్న బీసీల పరిస్థితి ఏ విధంగా ఉందనేది దీంట్లో స్పష్టంగా తెలిసిపోద్ది అని చెప్పి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కులం, భూమిపై ఉన్నటువంటి యాజమాన్య పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ వ్యవసాయ భూమి మీద ఎవరికి ఆధిపత్యం ఉన్నది, దాంతోపాటుగా న్యాయస్థానంలో ఎవరి ఆధిపత్యం ఉన్నది, రాజకీయాల్లో ఎవరి ఆధిపత్యం ఉన్నది, వ్యాపార రంగం లోపల కూడా ఎవరి ఆధిపత్యం ఉందనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ విశ్లేషణ చేసే ముందే నేను స్పష్టంగా చెప్పిన 90% దేశ సంపద పూర్తిగా కేవలం 10% లోపల ఉన్నటువంటి జనాభా చేతుల్లో ఉంటే 10% సంపద మాత్రమే 90% జనాభా చేతి లోపల ఉన్నది. ఆ విషయాన్ని కూడా మన స్టేట్కి కూడా అప్లై చేసి చూపించడం అనేది జరిగింది. దీనికి ఆధారాలు కూడా థామస్ చూపించినటువంటి హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ అని ఒక రిచ్ లిస్ట్ ఒకటి పబ్లిష్ చేస్తారు హురున్ పబ్లికేషన్ వాళ్ళు. ఆ లిస్ట్ ప్రకారంగా చూస్తే 90% అగ్రవర్ణాల వాళ్ళు ఏతున్నారో వాళ్ళ చేతిలో ఉన్న సంపద 90% ఉన్నది. అదేవిధంగా పత్రికా యాజమాన్యం కానివ్వండి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలు, ప్రైవేట్ హాస్పిటల్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ గుత్తాధిపత్యం లోపల ఉన్నది. అధికారంతో పాటుగా న్యాయ వ్యవస్థ కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నది అనే విషయాన్ని స్పష్టంగా ఇక్కడ చూపించాలి అనే దృక్పథంతో ఈ పుస్తకం రాయడం జరిగింది. అందుగురించే కులము, భూమికి ఉన్నటువంటి సంబంధాలు, దాంతోపాటుగా వ్యాపారంలో ఏ వర్గం వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనే విషయాలన్నింటినీ కూడా ఇందులో స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అయితే ఇవన్నీ న్యాయం జరగాలి మరి 90% జనానికి అంటే, రాజ్యాధికారం లేకనేది లేకుండా న్యాయం అనేది జరగదనేది ఇటీవలి కాలంలో వస్తున్నటువంటి ఆర్గ్యుమెంటు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఆ మధ్యకాలంలో ఒక బుక్ వచ్చింది, అదొక్కటే ముగింపు అని చెప్పి, అది శివశంకర్ గారి ఆత్మకథ. ఆత్మకథ లోపల ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే, రాజ్యాధికారం లేకుండా మనం ఏమి సాధించలేము, నేను న్యాయశాఖ మంత్రిగా ఉండి కూడా నేను ఏం చేయలేకపోయినా, కాకుంటే 4-5 జడ్జిలను చేయగలిగినా, 10 జడ్జిలను చేయగలిగినా, సుప్రీంకోర్టు వరకు కూడా వాళ్ళు పోగలిగినారు, అంత తప్ప నేను వేరే ఏం చేయలేకపోయినా అన్నాడు. అన్ని రంగాల లోపల న్యాయం జరగాలి అంటే, రాజ్యాధికారం ఒకటే దీనికి పరిష్కార మార్గం అని చెప్పి వారు ముగింపు లోపల అదొక్కటే ముగింపు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ పుస్తకం లోపల కూడా మనం చెప్తున్న విషయం సంక్షిప్తంగా ఏంటంటే, రాజ్యాధికారం అనేది ఒకటే,
దీనికి అంతిమ ముగింపు. దాని ద్వారానే సమూల మార్పులు అనేటివి సమాజంలో తీసుకురాగలుగుతుంది తప్ప వేరే విధంగా దీనికి పరిష్కార మార్గం అనేది, వేరే పరిష్కార మార్గం అనేది లేదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేందుకే ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ పుస్తకాన్ని మీ పబ్లిష్ చేయడానికి ముందే, దాదాపు నెల రోజుల ముందే, దీనికి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ కాపీ ఏదైతే ఉంటుందో దాదాపు ఒక 25 మందికి మేము సర్క్యులేట్ కూడా చేయడం జరిగింది. అందులో కేశవరావు గారు కూడా పంపించిన, ఈశ్వరయ్య గారు కూడా పంపించినాం, రౌత్ కనకయ్య గారికి వీళ్ళందరికీ కూడా పంపించడం జరిగింది. ఎందుకు పంపించినాం అని అంటే, వాళ్ళు ఈ పుస్తకాన్ని చదివిన పిదప ఏమైనా సూచనలు సలహాలు ఇస్తే వాటిని యాడ్ చేసి తీసేసేటి ఏమన్నట్టు కూడా తీసేసి ఆ పని చేయాలని సంకల్పంతో ముందే ఒక నెల రోజుల ముందే ఈ డ్రాఫ్ట్ కమిటీని కాపీని అందరికి పంపించడం జరిగింది. అయితే సూచనలు సలహాలు చాలా తక్కువగానే వచ్చినాయి. ఇంతకుముందే సార్ మా గురువు గారు కేశవరావు గారు అన్నారు, కోర్టు జడ్జిమెంట్స్కి సంబంధించిన విషయాన్ని కొంత వివరంగా చెప్పవలసి ఉండే అని చెప్పి. కోర్టు పూర్తిగా కోర్టులే, పూర్తిగా న్యాయ వ్యవస్థనే 90% న్యాయ వ్యవస్థ అగ్రవర్ణాల చేతిలో ఉన్నాక ఆ న్యాయ వ్యవస్థ నుండి మనం న్యాయాన్ని ఆశించలేము కాబట్టి దాని గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూస్తే సరిపోద్ది అని చెప్పి ఆ జడ్జిమెంట్ లిస్టింగ్ కూడా మనం అందులో పబ్లిష్ చేయడం అనేది జరిగింది. అదొక్కటే సజెషన్ వచ్చింది నాకు తెలిసినంతవరకు, కానీ మిగతా సజెషన్స్ కూడా ఏమి రాలేదు. కాబట్టి అందరూ కూడా పుస్తకాన్ని చదివి కులానికి, సంపదకు, భూ యాజమాన్యానికి, అటు రాజకీయాలకు, వ్యాపార రంగాలకు ఉన్న సంబంధాలను విశ్లేషిస్తూ ఇటువంటి పుస్తకాలు ముందు ముందు వస్తే సమాజానికి ఉపయోగపడతాయని చెప్పి నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.